ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు, పేదలు, బీపీఎల్ కుటుంబాల వాళ్ళు కానీ, మహిళలు కానీ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తులు కానీ, లేదా బాధితులు, అది నాచురల్ డిజాస్టర్ విక్టిమ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇతర నేరాలకు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉచిత న్యాయ సేవలను పొందే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. దరఖాస్తు పెట్టుకొని ఉచితంగా న్యాయ సేవలు పొందొచ్చు. న్యాయ సేవల కింద ఏమేమి పొందొచ్చు అంటే, ఉచితంగా సలహా పొందొచ్చు, కోర్టు ఫీజు అడగొచ్చు, ఎంత కోర్టు ఫీజు ఖర్చు అయితే లీగల్ సర్వీస్ అథారిటీ వారే ఆ కోర్టు ఫీజు చెల్లిస్తారు. తర్వాత ఆ లాయర్ కావాలంటే లీగల్ సర్వీస్ అథారిటీనే లాయర్ని నియమిస్తుంది. దారి ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆ దారి ఖర్చులను కూడా అడిగే హక్కు ఉంది. ఆ విధంగా ఉచిత న్యాయ సేవలను అందించడం కోసం తాలూకా స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా వివిధ స్థాయిలలో అంచెలంచెలుగా న్యాయ సేవల అథారిటీస్లో ఏర్పాటు జరిగింది. తాలూకా న్యాయ సేవల అథారిటీ, తాలూకా న్యాయ సేవల కమిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, వాటితో పాటుగా హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ, సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ పేరుతోటి ఇన్ని స్థాయిలలో ఉచిత న్యాయ సేవలు అందించడానికి వ్యవస్థ ఏర్పాటై 1995 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రోజున ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందాలనుకుంటే ఈ కార్యాలయానికన్నా వెళ్ళొచ్చు. తాలూకా న్యాయ సేవల కమిటీకో, జిల్లా న్యాయ సేవల అథారిటీ దగ్గరకో, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ దగ్గరకో వెళ్ళి దరఖాస్తు పెట్టుకొని ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. లేదా ఈ న్యాయ సేవల అథారిటీ వల్ల ఒక వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి వివరాలు కనుక నింపినట్లయితే అది సంబంధిత లీగల్ సర్వీస్ అథారిటీకి పంపబడుతుంది. అర్హత ఉంటే వాళ్ళే మీకు ఉచితంగా న్యాయ సేవలను అందిస్తారు. ఇది చట్టం. దీని గురించిన వివరాలు ఇంతకు మునుపు కూడా చాలా వివరంగా మాట్లాడుకున్నాం.